నమస్తే వెల్కమ్ టు యోటీవీ ఏపీలో కీలక లోక్సభ స్థానమైన విజయవాడ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది టీడీపీ అభ్యర్థిగా కేసినేని నాని రెండుసార్లు విజయం సాధించారు అయితే ఈసారి ఆయన పోటీపై స్పష్టత లేదు దీంతో త్వరలో ఊహించని మార్పులు చోటు చేసుకునేలా ఉన్నాయి ఒకే సామాజిక వర్గ కేంద్రంగా సాగే విజయవాడ రాజకీయాల్లో ఈ మధ్య పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే అవి సామాజిక వర్గాల పరంగా కాకుండా పార్టీల పరంగానే కావడం విశేషం ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన సామాజిక వర్గం అండలేకుండా ఏ పార్టీ కూడా రాజకీయాలు చేసే అవకాశం లేదు దీంతో ఈ సామాజిక వర్గం పెద్దలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇందులో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు అంతేకాదు గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఇక్కడ మాత్రం ఎంపీగా కేసినేని నాని విజయవాడ తూర్పు సీటు నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత రాజకీయం మరిన్ని మార్పులకు లోనైంది మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి విజయవాడలో మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించటం లేదు ముఖ్యంగా స్థానిక ఎన్నికల్ని ఏకపక్షంగా గెలుచుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ సీట్ల విషయంలో మాత్రం పునరాలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజా కేబినెట్ విస్తరణలో జగన్ ప్రధాన సామాజిక వర్గ మంత్రి కొడాలి నానిని తప్పించటం అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వకపోవడం వంటి కారణాలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి అదే సమయంలో అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారనే ఆగ్రహం జనాల్లో కనిపిస్తుంది ఇవన్నీ వైసీపీ తరపున మరోసారి పోటీ చేసే అభ్యర్థులను ఆలోచనలో పడేస్తున్నాయి విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనూ తాజాగా పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి ఇప్పటికే ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆ సామాజిక వర్గం గతంలో తమకు అండగా ఉన్న టీడీపీకి మరోసారి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ఉత్సాహంగా ఉన్న టీడీపీలో అంతర్గతంగా కుమ్ములాటలు శాపంగా మారుతున్నాయి ముఖ్యంగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని ఇవే కుమ్ములాట్లతో వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి దాదాపు తప్పుకున్నారు ఆయన స్థానంలో టీడీపీ అధిష్టానం కేశినేని సోదరుడు చిన్నీతో పాటు మరికొందరి పేర్లను తెస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నిర్మాత పొట్లూరి వీరప్రసాద్ మారుతున్న పరిస్థితుల్లో మరోసారి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపటం లేదు విజయవాడలో వైసీపీ కార్యక్రమాల్లో సైతం ఆయన కనిపించటం లేదు దీంతో వైసీపీ తరపున దేవినేని అవినాష్ పేరును అధిష్టానం పరిశీలిస్తోంది గతంలో కాంగ్రెస్ తరపున రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అవినాష్ ప్రస్తుతం విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలనుకుంటున్న ఆయన్ను తప్పనిసరైతే ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది అదే సమయంలో టీడీపీ తరఫున కేస్ని నాని పోటీ నుంచి విరమించుకోవడంతో ఆయన సోదరుడు చిన్ని పోటీ చేయడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుతం ఆయన గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు